నమస్తే వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో ప్రధాన నిందితుడు సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జలజీవన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు केंद्र प्रभुत्वं ताजागा प्रतिपादिंचिन लेबर कोड्स वल्ल श्रमजीवुलु साधिंचुकुन्न हक्कुलु कालरायबडतायनि कार्मिकुलतो पाटु केंद्र राष्ट्र प्रभुत्व उद्योगुलु कूडा लेबर कोड्स नु व्यतिरेकिंचालनि एलैसी उद्योगुल संघं नायकुलु पी सतीश् तेलिपारु यूटीएफ होम लो रघुपति वेंकटरत्नं नायडु स्टडी सर्किल आध्वर्यंलो कार्मिक चट्टाल स्थानंलो लेबर कोड्स एंदुकु अने अंशंपै सदस्सु निर्वहिंचारु ई सदस्सु सीआईटीओ अखिल भारत उपाध्यक्षुरालु जी बेबीराणि अध्यक्षतनु वहिंचि मात्लाडुतू బ్రిటిష్ కాలం నుండి భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ పాలకులు 4 లేబర్ కోడ్లుగా మార్చేశారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల సేవలో ఉన్న మోడీ ప్రభుత్వానికి కార్మికుల కష్ట సుఖాలు పట్టడం లేదన్నారు. లేబర్ కోడ్స్ రద్దుకై కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి శ్రమజీవులంతా మద్దతుగా నిలవాలన్నారు. ముఖ్యవర్తగా హాజరైన సతీష్ మాట్లాడుతూ ప్రపంచంలో తొలిసారిగా అక్టోబర్ విప్లవం నుండి కార్మిక వర్గం పొందిన స్ఫూర్తి మన దేశంలో జరిగిన పోరాటాలు కార్మిక చట్టాలు ఎలా వచ్చాయో వివరించారు. ఒకపక్క ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం రోజుకు 178 రూపాయలు నిర్ణయించిందంటే వారు ఎవరి ప్రక్కన ఉన్నారో అర్థమవుతుందన్నారు. 4 లేబర్ కోడ్ల సారాంశాన్ని వివరించారు. కోడ్ అమలైతే కార్మిక శాఖకు పనే లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్, పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు కె ప్రసాద్, ఆర్వీఎస్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఐ ప్రసాదరావులు పాల్గొన్నారు. సదస్సుకు మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు దీక్షితులు ఆహ్వానం పలుకగా సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ వందన సమర్పణ చేశారు. ఉపాధ్యాయుని దేవి ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి. జరిగింది. దీన్ని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు సతీష్ గారు వివరణ ఇచ్చారు. అంటే ఈ లేబర్ కోడ్లు ఎవరి కోసం, ఎందుకు కేంద్ర ప్రభుత్వం అసలు ఎందుకు పెట్టింది అనే అంశం మీద సరళీకరణ విధానాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి ఉడుగు చేసే పద్ధతిలోనే ఈ రోజున ఈ స్టడీ ఈ లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. మొత్తం కార్మిక చట్టం అనే చట్టం అనే పేరే లేకుండా చేయాలని చెప్పి యాజమాన్యం యొక్క దయాదక్షిణాల మీద ఈవేళ కార్మికులు ఉండాలనే అంశం మీదే ఈ రోజున ఈ చట్టాలను మార్చడం అనేది జరుగుతుంది. దాని మీద జరిగినటువంటి స్టడీ సర్కిల్లో ఈవేళ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో జరిగే స్టడీ సర్కిల్ కూడా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాము. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నలో జరిగిందని మాజీ కాకినాడ నగర శాసనసభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ దివాళాకు కారణం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కొండబాబు విమర్శించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సొసైటీ వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యే చెప్పు చేతల్లో పెట్టుకున్నారని, సొసైటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులను అరెస్టు చేసి చూపిస్తే ఉపయోగం లేదని, ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారంటే అన్ని నిజాలు బయటకు వస్తాయని, ఎమ్మెల్యే అనుచరులు సొసైటీ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. రుణాలు తీసుకున్న వారి నుండి బెదిరించి అధిక మొత్తంలో ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీఎన్టీయూసీ అధ్యక్షులు గదుల సాయిబాబా, ఒమ్మి బాలాజీ, చింతలపూడి రవికుమార్, తుమ్మల రమేష్, బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నన్ను అధికారికంగా మాట్లాడడం కూడా జరిగింది. డీటెయిల్గా 5 డాక్యుమెంట్స్ కూడా, 6 డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయి, మీకు డీటెయిల్గా తీసుకోవచ్చు, వారికి కూడా పంపించవచ్చు మీ ద్వారా. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆ బ్యాంక్లో లోన్లు తీసుకున్నారో, అప్పులు తీసుకున్నారో, అలాంటి వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఈ చంద్రశేఖర్ రెడ్డి మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు 1 కోటి రూపాయలు తీసుకున్నారు, 50 లక్షలు తీసుకున్నారంటే 50 లక్షలు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బ్యాంక్ అంతా అప్పు మీరు కట్టాలి కాబట్టి, మీరు కట్టలేరు కాబట్టి మాకు ఎంతో కొంత ఇచ్చేయండి మాఫీ చేసేస్తామని కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా చెప్పాం మీకు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీని అంతటికి కారణం చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పాం, కానీ ఇంతవరకు ఆయనపైన యాక్షన్ తీసుకోలేదు. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ మీద కాదండి, అసలు రంగంతా ఇక్కడుంది చంద్రశేఖర్ రెడ్డి ధర. ఈయన్ని కంట్రోల్లో తీసుకోవాలి మీరు. ఈ ప్రభుత్వం నేను కోరుతున్నా 20,000 మంది సభ్యులు ఉన్నటువంటి, 560 కోట్ల డిపాజిట్లు ఉన్నటువంటి
ఈ బ్యాంకుని మీ కంట్రోల్లో తీసుకున్నప్పుడు ప్రభుత్వం దానికి కారకులైనటువంటి వాళ్ళని మీరు ఎంతవరకు ఎందుకు తీసుకుంటలేదు ఎవరి కంట్రోల్లోకి? మీరు సభ్యులను తీసుకున్న దగ్గర ఏమీ లేదు. అక్కడ దూరపటి చంద్రశేఖరరెడ్డి దగ్గర ఉంది కథ అంతా, ఆయన కంట్రోల్లో తీసుకోండి, మొత్తం డైరెక్టర్ అందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఆయన దగ్గర పెట్టి అందరినీ కూర్చోబెడితే మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. అందుకే నేను చెప్తాను మీ ద్వారా, ఈరోజు ఏదైతే సొసైటీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని పట్టుకోవడం కాదు, దూరంపూడి చంద్రశేఖరరెడ్డి గారిని తీసుకురండి. ఆయన తీసుకొచ్చి ఈ బ్యాంక్ సంబంధించిన వ్యవహారాలని కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నీ కూడా, ఆయన ద్వారానే ఇదంతా జరుగుతుంది. ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకండి? పాలు పిండేసిన గేదెల్ని మళ్ళీ మనకు అప్పచెప్పినట్టు ఉంది, అంతా పిండేసుకున్నాడు, ఉట్టి గేదెలను అప్పచెప్పినట్టు ఉంది. అందుకు కాబట్టి దూరంపూడి చంద్రశేఖరరెడ్డి గారిని ఈ ప్రభుత్వం ఆయన కంట్రోల్లో తీసుకుని బ్యాంక్ వ్యవహారం అంతా కూడా తేల్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీ కోరమండల్లో కార్మిక చట్టాలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టానురీతిన కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు తాళ్ళూరి రాజు తీవ్రంగా ఆరోపించారు. సామమూర్తి నగర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీ కోరమండల్ ఫ్యాక్టరీలో 2014 నుంచి శాంపిల్ కలెక్టర్గా జాయిన్ అయ్యి సేవలు అందిస్తున్న కుడిపిడి శ్రీ రాంబాబు అనే కార్మికుడిని అన్యాయంగా విధుల నుండి తొలగించడం దారుణమన్నారు. కంపెనీ అధికార పత్రాలు, ఎంప్లాయీ ఐడి కలిగి ఉన్న శ్రీ రాంబాబును కంపెనీ యాజమాన్యం ఎందుకు బయటకు పంపేశారో కారణం చెప్పకపోవడంపై కార్మిక హక్కుల పోరాటం నాయకులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కంపెనీ హెచ్ఆర్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన హెచ్ఆర్ మేనేజర్ కూడా శ్రీ రాంబాబు విషయంలో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం కారణంగా కార్మికుడు కుటుంబం నడి రోడ్డుపై పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనుం రమణ, దళిత గిరిజన జేఏసీ మెంబర్ డి సోమేశ్వరరావు, దళిత కార్మిక సంఘం నాయకులు సుబ్బారావు చంద్రమూర్తి, సామంతుల హనుమంతు, దౌర్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంబాబు అనే వ్యక్తికి మరి కోరమండల వారు మరి ఉద్యోగం తొలగించారు, ఆఫ్ చేశారు. దీని మీద మరి తప్పకుండా మేము ఆయన సపోర్ట్గా నిలబడ్డాం. మరి కోరమండల వారు మరి ఆయనకు ఉద్యోగం ఇచ్చి ఆయన కుటుంబాన్ని నిలబెట్టి, అలాగే మరి కోరమండల వారి యాజమాన్యం ఏదైతే ఉందో ఈసారి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అయితే దీనికి మరి ఐఎన్టీసీ తరఫున మేము తప్పకుండా అన్ని కార్మిక సంఘాలు కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడి ఈ యొక్క ఉద్యోగాన్ని మరి తమ కంపెనీలో మరి శాశ్వతంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి దీన్ని ఉద్ధృతం చేయకుండా మరి మేనేజ్మెంట్ వారే సానుకూలంగా స్పందించి ఆయనకైనా కుటుంబానికి అలాగే మేనేజ్మెంట్ కూడా పేరు వచ్చేలాగా చేయాలని చెప్పి కోరుకుంటూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి నమస్కారం. 2015 కోరమండల క్యాంప్లో జాయిన్ అయినాను. 1 ఇయర్ ట్రైనింగ్ అని ఇచ్చినారు, 1 ఇయర్ ట్రైనింగ్ అని ఇచ్చినారు. తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పినారు. పర్మనెంట్ ఆర్డర్ ఇమ్మని వెళ్ళి 1 ఇయర్ అయిన తర్వాత పర్మనెంట్ ఆర్డర్ కోసం వెళ్ళి అడిగినాను, నువ్వు అలాగే చెయ్యమ్మా తర్వాత ఇస్తామని చెప్పినారు. అలా 3 సంవత్సరాలు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ట్రైనింగ్ పూర్తయిపోయిందమ్మని చెప్పినారు. చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి సత్యనారాయణ గారిని కలిశాను. సత్యనారాయణ గారిని కలిశాను. అక్కడ పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చేసానమ్మా, నువ్వు వెళ్ళమ్మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళమ్మా, కలిపితే నీకు అలా పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారని 2015 జూలై నెలలో 10వ తారీఖుని చెప్పినారు. ఇక్కడికి వచ్చి అడిగినాను పద్మనాభం గారు, చంద్రమౌళి గారు, మాకు ఎటువంటి ఆర్డర్ రాలేదమ్మా, నీకు పర్మనెంట్ ఆర్డర్ ఇమ్మని మాకు ఎటువంటి వాయిస్ రాలేదమ్మా, మళ్ళీ ఫోన్ చేయించుకోమన్నారు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను, అంటే ఇక్కడ దాకా రావక్కర్లేద్దామని పర్మనెంట్ ఆర్డర్ నీకు ఇచ్చేసానమ్మా, హెచ్ఆర్ఓలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆపినారమ్మా, నీకు పర్మనెంట్ ఆర్డర్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళని అడిగి మాట్లాడుకోమ్మా అని చెప్పినారు. ఇక్కడ వస్తే వాళ్ళ సమాధానం కూడా చెప్పట్లేదు. నా కుటుంబం మీదే పడింది, నా కుటుంబాన్ని ఆదుకోవాలి, నన్ను నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా కోరమండలం అని కోరుతున్నాను. పర్మనెంట్ నా ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా కోరమండలం వారిని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా పోలీస్ శాఖలో విశిష్ట సేవలను అందించిన పోలీస్ సిబ్బందిని జిల్లా SPM రవీంద్రనాథ్ బాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా SPM రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలకు సేవలు అందించడంతో పాటు విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చారని ఆయన కొనియాడారు. పోలీస్ శాఖలో విశిష్ట ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా పలువురు సిబ్బందిని జిల్లా SP ఘనంగా సత్కరించి వారిని అభినందించారు. విధి నిర్వహణలో ప్రజలకు సేవలు చేయడం ద్వారా పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు SP పి శ్రీనివాస్, అదనపు SP బి సత్యనారాయణ, SP DSP ఎం అంబికా ప్రసాద్, DSP AR అప్పారావు, జిల్లా పోలీస్ ఆఫీస్ CAO నాయక్, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల అన్ని కులాలు, అన్ని మతాల వారి నుంచి రోజురోజుకు ఆదరాభిమానాలు పెరుగుతుండడాన్ని చూసి తట్టుకోలేకే వైసీపీ కాపులు
అవాకులు చవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ తీవ్రంగా విమర్శించారు. వారిని కాపులు అనడం కన్నా జగన్మోహన్ రెడ్డి పాలికాపులు అనడమే సబబు అని రాజమహేంద్రవరంలో వైసీపీ కాపులు జరుపుకున్న సమావేశంపై పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపుల మీద ఇన్నాళ్ళు లేని అభిమానం వలకబోస్తున్న ఈ వైసీపీ కాపులకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి చే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు నాయకుని ప్రకటించాలని సవాల్ విసిరారు. రాజమండ్రిలో కాపు నేతలందరూ కాపు నేతలు అనుకోవడదు వీళ్ళు వైసీపీ కాపు నేతలందరూ కూడా రాజమండ్రిలో సమావేశం అయ్యి కాపు జాతికి ఏదో మంచి చేస్తారని ఉద్దేశంతో సమావేశం అయ్యారని మేము అందరూ కూడా సంతోషించాం. కానీ వీళ్ళు అక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న ఆదరణ, కాపు కమ్యూనిటీలే కాకుండా ఇతర కులాల్లోని ఇతర మతాల్లో కూడా ఆయనకి రోజు రోజుకి ఆయన మీద నమ్మకం పెరిగిపోవడం వల్ల ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పంపించి మీరందరూ కాపులంతా వైసీపీ వైపే ఉన్నారని చెప్పేసి అపోహ కలిగించడానికి ఆ మీటింగ్ పెట్టారు. వైసీపీ కాపులు జగన్మోహన్ రెడ్డి గారు పాలికాపుల్లాగే అక్కడ మీటింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్పితే వీళ్ళకి వేరే జెండా కానీ అజెండా కానీ లేని పరిస్థితి అక్కడ వచ్చింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని జనసేన నుంచి మేము మొదటి నుంచి చెప్తున్నాం. మరి మీరందరూ కూడా కాపుల మీద ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మద్దతుగా రావట్లేదు, వైసీపీకి ఎందుకు ఊడిగించేస్తారని చెప్పి కాపు నేతలందరూ నేను అడుగుతున్నాను. కులాలని మతాలని కలిపే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తుంటే కులాలను విడగొట్టి మతాలను విడగొట్టి పబ్బం కలుపుకునే రాజకీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం మండలంలోని వీరవాడ గ్రామంలో కోటి రూపాయల నిధులతో జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా వాటర్ లైన్ ఏర్పాట్ల పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. త్వరలోనే గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 30 గ్రామాల్లో ఇంటింటికి కుళాయి అనే కార్యక్రమం శంకుస్థాపన చేయడం, త్వరితగతిన పనులు పూర్తి చేయడం కూడా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, ఎంపీటీసీలు అడపారాగు, జవ్వాది వాడపల్లి, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పోతుల వీరభద్రరావు, సర్పంచ్ సమైక్య అధ్యక్షుడు నడిగట్ల చింతలరావు, కందా కొండబాబు, మాజీ జెడ్పీటీసీ జవ్వాది కృష్ణమాధవరావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కులా త్రాగునీరు ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి కులాయి ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా వారికి ఇంటి కులాన్ని ఇచ్చే కార్యక్రమం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఇంటికి కూడా ఇచ్చే సంకల్పంతో ఇప్పటికే దాదాపు 30 గ్రామాల్లో ఈ ఇంటింటికి కులాయి అనే కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం చాలా వరకు పనులు పూర్తయిన సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తాము. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన సంఘటన ఎక్కడ కూడా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు, కానీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజున ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా వారింటికి ఈ కులా వేయడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఈ రోజున ఈ గ్రామంలో కోటి రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి కులా ఇచ్చే కార్యక్రమంలోకి వెళ్ళిన సంఘటన ఎక్కడ కూడా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు, కానీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజున ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా వారింటికి ఈ కులా వేయడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఈ రోజున ఈ గ్రామంలో కోటి రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటికి కులా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున పెద్దలు వారికి దగ్గరుండి వారికి కులా ఇచ్చి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. నిరుపేదల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడని, పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దేవుడులా చూస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో సచివాలయ పరిధిలో 3వ రోజు ఎమ్మెల్యే పెండం దొరబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సైతన నాగభారతి వరప్రసాద్, ఉప సర్పంచ్ శెట్టి గంగాధర్, నడిగట్ల చింతలరావు, జవ్వాది నాయుడు, ముమ్మడి శేఖర్, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో
గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మూడో రోజు కొందరాడ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళటం ప్రతి అవ్వ తాత ప్రతి చిన్న పెద్దని ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా వారికి చెప్పి ఇంకా ఎవరైనా ఈ పథకాలు రానటువంటి వాళ్ళు ఉంటే అవన్నీ కూడా రాసుకుని వారికి వచ్చే విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకం వర్తింపజేసే విధంగా ఈ రోజున అన్నీ కూడా సమస్యల్ని ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా సమస్య ఒకటే డ్రైనేజీ వ్యవస్థ ప్రధానంగా అడుగుతున్నాం. అలాగే కొద్ది కొద్ది చోట్ల రోడ్లు అలాగే ఈ ఆమ్లెట్లో రెండు రోడ్లు ప్రధానమైన రోడ్లు ఇక్కడ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆడటం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ స్థానిక నాయకులైనటువంటి సర్పంచ్ గారు ప్రసాద్ గారు దంపతులు అలాగే ఎంపీపీ గారు అందరూ కూడా ఈ గ్రామం వాస్తవ్యులుగా వీరు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి మాకు తప్పదు అని చెప్పడంలో భాగం. ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తాళరేవు మండలంలోని తాళరేవు ఇంజరం గోవలంక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే కుడిపుడి గంగాధరం కోరాటి శ్రీనివాస్ మరణించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఇటీవల వైద్య చికిత్స పొంది వచ్చిన తాళరేవు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గంజా లక్ష్మి యండమూరి సత్యనారాయణలను ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు ధూళిపూడి వెంకటరమణ వాసంశెట్టి శ్రీనివాసరావు మేడిశెట్టి సత్యబాబు కుడిపూడి దుర్గాప్రసాద్ వీరన్న గంజా సూరిబాబు వాకపల్లి చిరంజీవి బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 75 కేజీల ధాన్య మద్దతు ధర ప్రభుత్వం 100 రూపాయలు పెంచి 1530 రూపాయలుగా నిర్ణయించిందని టేకి గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ మట్టపర్తి పాలరాజు తెలిపారు. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామం రైతు భరోసా కేంద్రం నందు ఖరీఫ్ పంట కొనుగోలుపై రైతులకు అవగాహన సమావేశం జరిగింది. ఈ అవగాహన సమావేశంలో మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ పాల్గొని ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ విధి విధానాలు వివరించారు. ఈ క్రాప్ చేసిన రైతుల వివరాలు గ్రామ సచివాలయం వద్ద ఆర్బీకేల వద్ద నోటీస్ బోర్డులో పెట్టడం జరిగిందని ఏవో రమేష్ కుమార్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 4వ తేదీలోగా ఆర్బీకేలో సచివాలయం ఏవోలకి తెలపాలని మండలి ఏవో కోరారు. దళారీల వ్యవస్థ నుండి రైతులను ఆదుకోవాలనే ఆర్బీకే వ్యవసాయ సహకార సంఘాలు ద్వారా ప్రభుత్వం నేరుగా రైతుల నుండే ధాన్యం కొనుగోలు చేస్తుందని పాలరాజు తెలిపారు. ప్రస్తుతానికి వాతావరణం అనుకూలంగా ఉన్న తెగుళ్లు వలన కొంత ఆయకట్టు పరిధిలో ఎకరాకు 10 నుండి 15 బస్తాల వరకు మాత్రమే ధాన్యం దిగుబడి వస్తుందని పాలరాజు తెలిపారు. దీనిపై మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. సర్పంచ్ కుక్కల నాగమణి కార్యదర్శి పి సత్యబాబు ఉమ్మడిశెట్టి సూరిబాబు జేసీబీ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ఏవో హరిబాబు వైస్ ప్రెసిడెంట్ పుట్ట రాంబాబు ఆర్బీకే సిబ్బంది రైతులు పాల్గొన్నారు. వాళ్ళ పేరు ఏది రాసుకొని వచ్చి మీ రాజు దగ్గర నాణ్యత ప్రమాణం చూస్తారండి. మెయిన్ మీకు తెలుసు తేమ 17% లేదా తక్కువ ఉండాలి. అదేందండి ఆర్గానిక్ మ్యాటర్ ఇనార్గానిక్ మ్యాటర్ ఇప్పుడు 1% అని చెప్పారు. 1% అంటే ఏంటండి 100 కేజీలకి 1 కేజీ ఉండాలి. అదేందండి అలాగే ఏంటంటే మిగతా పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వీళ్ళది ఓకే చేస్తారండి. పలానా వెంకటరావు గారు అనే రైతుది ఇంత ధాన్యం వచ్చింది ఈ పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయని ఓకే చేసిన తర్వాత వీళ్ళ నుండి ఒక వాలంటీర్ లాగిన్గా డేటా ఫార్వర్డ్ అవుతుందండి. వాళ్ళు ఏం చేయాలంటే రైతును సంబంధించి వాళ్ళకి గన్ని బ్యాగ్స్ ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాత ఆ గన్ని బ్యాగ్స్ అవి లేవంటే సొసైటీ ద్వారానే వాళ్ళకి ఇప్పించింది ఆ ప్యాకింగ్ అయితే చేంజ్ పెట్టినట్టుగా రైతు చేసుకోవాలండి. అదేందండి ఈ అయిందంటే ఏంటంటే వెహికల్ కూడా ఆన్లైన్లోనే ప్రభుత్వం పలానా వెహికల్ మీకు అలాట్మెంట్ ఇస్తున్నారండి. మిల్లు కూడా ఆన్లైన్లోనే వస్తుందండి. ఇంత ముందులాగా మనం ఇష్టం వచ్చేటికి మిల్లు పంపించడానికి సిస్టమ్ లేదండి. ఎందుకు ఇదంతా పెట్టడం జరిగిందంటే రైతుల్లో ఏముండేదంటే మాకు ధాన్యం మద్దతు రావడం లేదు. అదేందండి 100 రూపాయలు 200 రూపాయలు మాకు కోత కోసేస్తున్న మిల్లులని గవర్నమెంట్కి ఫీడ్బ్యాక్ వెళ్ళిందండి. దానివల్ల ప్రభుత్వం ఏం చేశారంటే ఏ మిల్లుకి పంపిస్తారు రైతు కూడా లోడింగ్ అయ్యే టైంలోనే రైతుకు తెలుస్తుందండి. 300 పోతుంది 200 పోతుందని భయపెడుతున్నట్టు భయపెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం ఏమనుకుంటామంటే మళ్ళీ అటు తీసుకొచ్చి అప్డేట్ చేస్తాడే మళ్ళీ ఆ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఆ మళ్ళీ ఛార్జీలు ఇవన్నీ మనకే వస్తాడు. ఏమంటామంటే ఇంకా ఎంతగా కొట్టించి పర్లేదు అని అన్నప్పుడు ఆ దళారి వ్యవస్థ ఏమవుతుందంటే దాన్ని అవతలనాడు క్యాష్ చేసుకుంటాడు. దాన్ని ఇటువంటి దళారి వ్యవస్థ లేకుండా ఉండాలి.
నేరుగా రైతు యొక్క అకౌంట్లోకి వెళ్ళాలి అన్న సదుద్దేశంతో ఈ యొక్క ఆర్బీకేలు ఏర్పాటు చేయడం మళ్ళీ సంవత్సరం కొత్తగా మళ్ళీ దీన్ని సొసైటీకి అప్డేట్ కూడా జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీలో ప్రధాన నిందితుడు సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జలజీవన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.